हाय फ्रेंड्स, सनूस बालकनी गार्डन एंड ब्लॉग्स की स्वागत अंडी। मनमु आव चक्का अंटे मस्टर्ड केक मनमु तेलुसुकुंदामंडी। इदी मन की लोकल मार्केट लो दोरकट्लेदु कदा, चाला मंदी कामेंट्स पेडुतुन्नारु इक्कड एक्कड दोरुकुतुंदंडी इदी एंटी अनि। मनमु लोकल मार्केट दोरकट्लेदु काबट्टि आन्लैन लो एक्कुव डबुल पे चेयाल्सि वस्तुंदंडी। दानि बदुलु मनमु आवालु मन इंट्लो एलागो उंटायि काबट्टि दांतो तयारु चेसुकोवच्चु, మీకు ఏ ఇబ్బంది లేదు। కాతే ఆన్లైన్ లో బాగా ఎక్కువ అండి రేటు ఇది। అందుకోసం ఏంటంటే మనము ఇది రేట్ ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు, కానీ ఆవాలు దీనికంటే మాత్రం ఎంతైనా ఎక్కువే ఉంటుందండి। బాగా బయట ఆన్లైన్ లో మనం కొనాలంటే ఆవ చక్క మన మాస్టర్ కేక్, అందుకని దీంతో మనం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్తాను। ఇదంతా నేను మిక్సీ పట్టనండి, ఎందుకంటే నా దగ్గర ఆవచక్క ఉంది చాలా ఉంది, అది అయిపోయిన తర్వాత ఈ పని చేస్తాను నేను, ఇది వేసుకుంటాను ఇంకా కొనుకోకుండా సరిపోతుంది। ఇప్పుడు దీంట్లో ఏమేం ఉన్నాయో మీకు తెలుసు కదా, అన్నిటికంటే దీంట్లో మన నీమ్ కేక్ కంటే కూడా ఎక్కువ పోషకాలు ఉండే దీంట్లోనేనండి। అదేంటంటే ఏమేం ఉంటాయంటే దాంట్లో ఫాస్ఫరస్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫేట్, కాల్షియం, బోరాన్, మైక్రో న్యూట్రియెంట్స్ అండి। ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఈ మైక్రో న్యూట్రియెంట్స్ లోనే ఈ బోరాను అన్నీ ఉంటాయి అన్నమాట। అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఈ ఆవచక్కలో, మీకు తెలుసు కదా ఈ ఆవచక్క ఎలా ఉపయోగించాలో। ఇంతకుముందు మన వీడియో కూడా ఉంది, ఒకటి తీసి పెట్టాను కదా, అది మీరు చూసుకోవచ్చు ఎలా వాడాలి ఏంటనేది। చెక్క ఎలా ఉపయోగపడుతుందో ఈ ఆవ పొడి కూడా అలాగే ఉపయోగపడుతుందండి, ఇది చాలా బలం అన్నమాట। ఈ పౌడర్ ని మనము 4 రోజులు మనము నీళ్ళలో నానబెట్టేసేసి ఆ వాటర్ ఒక్క మగ్గు వాటర్ కి 5-6 మగ్గులు ఎంతో నేను చెప్పాను వీడియోలో చెప్పానండి, మీరు చూడండి మీకు కావాలంటే। అట్లా డైల్యూట్ చేసేసి మన మొక్కలన్నిటికి పోసేసుకోవచ్చండి, పోసుకుంటే చాలా బాగా బలం అన్నమాట ఇది। ఇప్పుడు నేను చెప్పిన న్యూట్రియెంట్స్ అన్ని మనము మన మొక్కలకి అందించిన వాళ్ళు అవుతాము, చాలా డెవలప్ అవుతాయి మన మొక్కలు। ఇప్పుడు ఇది పౌడర్ చేసుకొచ్చి మీకు నేను చూపిస్తానండి, బయట కొనాల్సిన అవసరం లేదండి, చాలా వరకు మనము మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకుని వాడుకోవచ్చు। ఇది నేను పౌడర్ చేసుకొస్తానండి, ఇది మొత్తం మాత్రం నేను పౌడర్ చేయనండి, ఇది కొంతవరకు కొన్ని మాత్రం తీసుకుని మీకు పౌడర్ చేసి చూపిస్తాను। అదే చెప్పాను కదా నేను ఇంట్లో ఆవచక్క ఉందండి, మీకు చూపించడం కోసమనే నేను ఇది తయారు చేస్తున్నాను అన్నమాట। అదండి, తాత ఇంకొక మాట అండి, ఈ పౌడర్ మీరు ఏం చేస్తున్నారంటే ఆవచక్క అయితే గనక ఆయిల్ తీసేస్తారు కదా, దీంట్లో నుంచి ఆయిల్ తీసేసింది ఉత్త పిప్పి మాత్రమే మిగులుతుంది అది చెక్కలో, దాంట్లో తక్కువ పోషకాలు ఉంటాయి, అంటే దీంట్లో కంటే దాంట్లో కాస్త తగ్గుతాయి అనమాట, దీంట్లో బాగా ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఏం చేస్తారంటే బాగా పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది 100 గ్రామ్స్ వాడమని చెప్పాను అనుకో, మీకు ఇది 25 గ్రామ్స్ వాడండి, అర్థమైంది కదండి। ఇప్పుడు 4 వంతుల్లో 1 వంతు మాత్రమే మీరు వాడండి అనమాట, ఇది అలా తీసుకుని మీరు వాడుకుంటే సరిపోతుందండి। మళ్ళీ ఎక్కువ వేసేసారనుకోండి అది పవర్ ఎక్కువైపోయి మొక్కలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం ఏంటంటే ఆర్గానిక్ కదా పెద్దగా ఏం మొక్కలకు ప్రాబ్లం ఉండదు, కాదు ఎందుకు మన మంచి కోసం అనమాట, మన మొక్కల మంచి కోసం అనమాట। 100 గ్రామ్స్కి 25 గ్రామ్స్ వాడారనుకోండి, అప్పుడు మీకు ఇక ఆ 25 గ్రామ్స్ నీళ్ళల్లో వేసుకుని 4 రోజులు నానబెట్టేసుకుని ఆ నీళ్లు ఒక మగ్గుకి 5-6 మగ్గులు అలా చొప్పున కలిపేసేసి మామూలు వాటర్లో డైల్యూట్ చేసేసి మన మొక్కలన్నిటికీ ఇచ్చుకోవచ్చు అనమాట। ఇది ఇప్పుడు నేను మిక్సీ వేసి జార్లో తీసుకొస్తానండి మెత్తగా చేసి। ఇదిగోండి ఫ్రెండ్స్ తయారు చేసుకొచ్చేసాను మిక్సీలో వేసి, ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది కదా, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎండలో పోయండి ఒకసారి మిక్సీలో వేసిన తర్వాత ఎండలో ఎండబెట్టుకొని అప్పుడు మీరు డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, ఇది చాలా ఉపయోగకరం అండి। వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే డౌట్ ఉంటే చూడండి, చాలా బాగా పని చేస్తుంది మన చామంతి మొక్కలకు కూడా, ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అన్నమాట, మీరు తయారు చేసి వాడుకోవచ్చు। ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్।